యాంకర్ అనసూయ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యింది. గతంలో హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేసిన ఆమెకి లేడీ ఓరియంటెడ్ కథలే వచ్చాయి. కానీ స్పెషల్ గా హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో ఇప్పుడు ఎక్కువగా కథని మలుపు తిప్పే పాత్రల్లో కనిపిస్తుంది. అంతేకాదు, పాన్ ఇండియా ఫిలిం పుష్ప సక్సెస్ తర్వాత అనసూయకి ఎక్కువగా పాన్ ఇండియా అవకాశాలే వస్తున్నాయి. ఈ మధ్యన ఆమెకి మైఖేల్ లాంటి గట్టి షాక్లే తగిలాయి. కాని ఆమె రేంజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు పుష్ప 2లో అనసూయ కీ రోల్ పోషిస్తుంది అనే టాక్ ఉండగా, జబర్దస్త్ నుండి జంప్ అయ్యాక అనసూయ పారితోషికం కూడా అమాంతం పెంచేసిందట. రోజుకి 150,000 నుండి 200,000 తీసుకునే అనసూయ రోజుకి 300,000 డిమాండ్ చేస్తుందట. అనసూయ డిమాండ్ కి మేకర్స్ ఆమెకున్న బిజీ షెడ్యూల్స్, అలాగే ఆమె క్రేజ్ దృష్ట్యా ఆమెకి అడిగిన పారితోషికం ఇస్తున్నారని తెలుస్తుంది. అంటే నెలలో ఎన్ని కాల్ షీట్స్ అంటే అన్ని 300,000 అన్నమాట. ఒక్క 10 రోజులు గట్టిగా పనిచేస్తే చాలు అనసూయకి 30,00,000 వచ్చేస్తాయి. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు వెండితెర అవకాశాల కోసం ఆ జబర్దస్త్ నే పక్కని పెట్టేసింది. అయినా అనసూయ 2 చేతులా సంపాదిస్తుంది. ఆల్మోస్ట్ అనసూయ బుల్లితెరకి దూరంగా సిల్వర్ స్క్రీన్ కి దగ్గరగా ఉండడమే ఆమె పారితోషికం అంతగా పెరగడానికి కారణం అంటున్నారు.